గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈ వారం ఫలానా వాళ్ళు నామినేషన్లో ఉన్నారు అని తెలియగానే ఓటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అదంతా కంప్లీట్లీ డ్రామాటికల్ డ్రామా ఓటింగ్, అది అనఫీషియల్ సైట్స్లో అనమాట. కంప్లీట్లీ అనఫీషియల్ సైట్స్, ఇంకా ఓటింగ్ పోల్స్ అయితే ఓపెన్ కాలేదు. నైట్ మాత్రమే ఓటింగ్ పోల్స్ అనేవి 11 o'clock ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అయిన తర్వాత మాత్రమే ఓపెన్ అవుతాయి. ఇక అనఫీషియల్ సైట్స్ని బేస్ చేసుకుని అసలు ఏ విధమైనటువంటి పొజిషన్స్ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, ఈ వారం చూసుకున్నట్లయితే శ్రీహాన్ నామినేషన్లో లేరు, అలాగే వచ్చేసి వాసంతి నామినేషన్లో లేరు, రాజ్ నామినేషన్లో లేరు. ఇక మిగతా కంప్లీట్ హౌస్ అంతా నామినేషన్లో ఉంది. ఈ నామినేషన్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే తన ఓటింగ్ తోటి నెంబర్ 1 ప్లేస్లో వచ్చేసి రేవంత్ కొనసాగుతున్నారు. ఆ తర్వాత ప్లేస్లో వచ్చేసి గీతు ఉంది, గీతు తర్వాత వచ్చేసి ఇనయ ఉంది, ఇనయ తర్వాత ఆదిరెడ్డి ఉన్నారు, ఆదిరెడ్డి తర్వాత మెరీనా రోహితులు, ఆ తర్వాత బాలాదిత్య, శ్రీ సత్య. ఇలా ఓటింగ్ అనేవి పొజిషన్స్ మాత్రమే ఉన్నాయి. నేను ఇక్కడ పొజిషన్స్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఎందుకు పర్సంటేజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు అంటే స్క్రీన్ మీద పర్సంటేజెస్ ఇచ్చినా కూడా ఇక్కడ చెప్పట్లేదు. దానికి రీజన్ ఒకటే అనమాట, ఇంకా ఓటింగ్ ఓపెన్ పోల్స్ అనేవి ఓపెన్ కాలేదు. నైట్ 11 o'clock ఇంకో వీడియో అప్డేట్ చేస్తాను, ఆ వీడియోలో పర్సంటేజెస్ కూడా మెన్షన్ చేస్తాను. బట్ పొజిషన్స్ సీక్వెన్స్ అయితే ఇదే ఉందన్నమాట. ఇక మీరెవరికి ఓటేయాలనుకుంటున్నారనేది షేర్ చేయండి. ఇక శ్రీ సత్య లీస్ట్లో కొనసాగుతుండగా రేవత్ టాప్ లీడింగ్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.